సాధారణంగా మనుషులు మహా అయితే 80 నుండి 90 ఏళ్లు బతుకుతారు. కానీ మనం ఇప్పుడు ఏకంగా 256 ఏళ్లు బతికిన లీ చింగ్ ఉన్ గురించి తెలుసుకుందాం. ఇతను చైనాకు చెందిన వ్యక్తి. ఇతను 1670 ఏళ్లలో పుట్టాడు. ఇంపీరియల్ చైనీస్ రికార్డ్స్ లో అతను 1827లో తన 150వ పుట్టినరోజు, అలాగే 1877లో తన 200వ పుట్టినరోజు జరుపుకున్నట్టు నమోదు చేయబడింది. అతను తన 10 ఏళ్ల వయసులోనే మూలికలు సేకరించే పనిలో టిబెట్, వియత్నాం, థాయిలాండ్, మంచూరియా దేశాలు తిరిగి వివిధ రకాల మూలికలు సేకరించడం తన వృత్తిగా మార్చుకున్నాడు. లీ చింగ్ ఉన్ శిష్యులలో ఒకరైన డా లియు తన గురువు యొక్క కథను చెప్పాడు. అతను ఒకరోజు మూలికల కోసం పర్వతాలలో తిరుగుతున్నప్పుడు దాదాపు 500 ఏళ్లు పైబడిన ఒక సన్యాసి తనకు కనిపించాడని, ఆ సన్యాసి అన్ని రకాల మూలికల ఉపయోగాలు, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, అలాగే ఆయుష్ పెంచడానికి వివిధ రకాల వ్యాయామాల గురించి బోధించాడని తన గురువు తనకు చెప్పినట్టు డా లియు వెల్లడించాడు. చివరికి లీ చింగ్ ఉన్ 1933 మే 6న చనిపోయాడు.